అగ్నిమాల భాగం చంద్రాదేవికి తన భర్త ప్రసేనుడు పోకడులు గత కొద్ది కాలం నుంచి చాలా మనస్తాపం కలిగిస్తున్నవి ఆయన తన మూర్ఖపు పట్టుదలతో ఒక్కగానొక్క కుమార్తె ఒకల భవిష్యత్తును ఒడిదుడుకుల్లో పెడతాడేమో అని ఆమె భయం మహాశక్తివంతుడు సంపన్నుడు అయిన చంద్రగిరి రాజు నవభోజుడితో తన భర్త విరోధభావం పూని ఉండటం చంద్రాదేవికి లేదు నవభోజుడు పట్ల తన భర్త రాజభక్తిని ప్రదర్శిస్తే ఆయన సాయం వల్ల ఒకలా ఏ గొప్ప సంస్థానాధీశుడికో భార్య అయ్యే అవకాశం కలుగుతుందని ఆమె ఆశ అలా కానప్పుడు ఊళ్ళు ఊళ్ళు పట్టుకు తిరిగే ఏ కాలభోజుడి మృత్యుడికో తన కుమార్తె భార్య అవుతుంది అంతకన్నా మరొక మార్గాంతరం కనబడదు అవజ్ఞవర్మ నవభోజుడు పనుపున తన గృహానికి తమ కుమార్తె పాణిగ్రహానికి వచ్చాడని తెలిసినప్పుడు చంద్రాదేవి ఎంతగానో సంతోషించింది ఈ సంబంధం ద్వారా ఒకలా గొప్పవారింటి కోడలవ్వటమే కాక నవభోజుడు ఆస్థానీకుడైన భర్త వల్ల ఎన్నో సౌఖ్యాలు అనుభవించగలదని ఆమె కలలు కన్నది కానీ అవజ్ఞవర్మను స్వయంగా చూసిన తర్వాత అతడి వయసు రూపము చంద్రాదేవిని కలతపెట్టింది ఇంతకన్నా కొంచెం వయసు తక్కువ వాణ్ణి రూపసిని పంపకూడదా ఆ నవభోజరాజు అనుకున్నది ఆమె సరిగా ఇరవై ఏళ్ళైనా నిండని తన కుమార్తెను ఏ నలభైవ పడిలోనూ ఉన్న అనాకారికి అతడెంత రాజాశ్రితుడు మిత్రుడు అయినా మాత్రం ఇవ్వటం ఎలా ఈ విషయాన్ని గురించే కొంచెం లౌక్యంగా గౌరవంగా నవభోజరాజుకు తెలియపరచటం ఉచితం అని చంద్రాదేవి భావించింది కాని ప్రసేనుడు అవజ్ఞవర్మ వస్తున్నాడనే వార్త వచ్చినప్పటి నుంచి నవభోజుడి మీద అతడి మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నాడు మనది చిన్న సంస్థానం మన బల సంపదలు చాలా స్వల్పం అలాంటి పరిస్థితుల్లో మనం మహాబలశాలి అయిన నవభోజుడితో విరోధం పోనటం క్షేమమా అంటుంది చంద్రాదేవి నవభోజుడు బల సంపన్నుడని నేను కాదని తెలుసుకునేందుకు ఏమంత తెలివితేటలు అవసరం లేదు ఈ సంగతి మన పశువులు కాసే వాళ్లకు కూడా తెలుసు పోతే ఆ నవభోజుడి బలం మాత్రం నన్నేమీ చెయ్యలేదు ఇక్కడి పరిస్థితులు అంతగా విషమించినప్పుడు పక్కనే ఉన్న ఈ కృష్ణ దాటి చాళుక్యరాజ్యంలో ప్రవేశిస్తాను ఒకవేళ ఆ దుస్థితే నాకు పట్టిన నాడు నాభోజుడు కూడా మరెంతో కాలం సింహాసనం మీద కూర్చోలేడు అంటాడు ప్రసేనుడు అలా లౌక్యం మరిచి కేవలం పౌరుష ప్రధానంగా మాట్లాడే భర్తతో చంద్రాదేవి విసిగిపోయింది తనే ప్రయత్నించి ఏదో విధంగా తన కూతురుకు గొప్ప సంబంధం తేవాలని ఆమె ఆలోచించసాగింది అగ్నిపాలుడు విష్ణుమిత్రుడుగా వారు భావించే అగ్నిపాలుడు ఆమెకు రూపంలో గుణగణాల్లో నచ్చాడు కానీ అతడు కాలభోజుడి దగ్గర చిన్న సేవానాయకుడని చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవని విన్నప్పుడు ఆమె చాలా బాధపడింది ఇంత అందగాడు సరియు సాహసాలు గలవాడు ఒకలకు భర్తగా లభించటం అదృష్టమే అతడికి ఐశ్వర్యాలు లేకపోతేనేం ఒక్కగానొక్క కూతురు తమ సంస్థానం ఏనాటికైనా అమ్మాయికి సంక్రమించేదే కదా తన భర్త రాజద్రోహి తన అల్లుడు కాదగినవాడు అనుకుంటున్న యువకుడు రాజద్రోహి అలాంటప్పుడు సంస్థానం మాత్రం ఎంతకాలం నిలుస్తుంది కాలభోజుడు రాజయ్యే అవకాశాలు ఇక లేవు అతడు యుద్ధంలో ఓడి నవభోజుడి సైన్యాలకు బందీగా చిక్కాడు ఈ విష్ణుమిత్రుడు కూడా ఏదో ఒకనాడు వాళ్ళ చేతులు బడక తప్పదు ఈశ్వరుడు దయవల్ల అది తమ గృహంలో జరగకుండా ఉంటే తాము బతికి బయటపడ్డట్టే తాము విష్ణుమిత్రుడని భావిస్తున్న అగ్నిపాలు గురించి చంద్రాదేవికి ఉన్న ఇలాంటి పరస్పర యుద్ధ భావాల వల్ల వర్మ తెచ్చిన వార్త మళ్లీ ఆమెలో ఇతర ఆలోచనలను రేకెత్తించింది ఇతడు తప్పక అగ్నిపాలుడే ఉంటాడు లోగడ నవభోజుడు పంపిన అవజ్ఞవర్మ అనే అతడికి జరిగిన అనాధారణ సంగతి తెలుసుకొని ఇతడు మారు పేరుతో మరణించిన విష్ణుమిత్రుడి పేరుతో అతడికి సంబంధించిన పత్రాలతో ఇక్కడికి వచ్చి ఉంటాడు అయితే శరీరం మీద తగిలిన ఆ గాయాల మాటేమిటి ప్రేమించిన కన్య కోసం ఎంతమంది ప్రేమికులు మృత్యువుతో పోరుకు సిద్ధం కాలేదు అనుకున్నది ఆమె ఆ స్త్రీ బుద్ధికి హృదయానికి ఆలోచించిన కొందరికి ఆ వచ్చిన వ్యక్తి అగ్నిపాలుడేనని తన కుమార్తె సౌందర్యం గురించి విని ముగ్ధుడై ప్రాణాపాయాన్ని కూడా లెక్క చెయ్యక తన గృహానికి చేరాడని తోచింది నిజంగా అతడు అగ్నిపాలుడే ఉంటే అగ్నిపాలుడే అందులో సందేహం లేదు ఆ విషయం తన భర్తకు తెలియకుండా ఉండటం మంచిదని చంద్రాదేవి నిశ్చయించుకున్నది బహుశా ఈ సరికి తన కుమార్తెకు అతడు నిజం చెప్పి ఉంటాడు వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమభావం ఉన్నట్టు తనకు తెలుస్తూనే ఉన్నది వాళ్ళు మాట్లాడుకునే తీరు ఏకాంతంగా సాయం సంధ్యలా నదీ తీరానికి వెళ్లటం అవి చూస్తూనే ఉన్నది ఆ రాత్రి భోజనాలైన తర్వాత చంద్రాదేవి తన కుమార్తె గదికి వెళ్ళింది ఆ సమయంలో వకులమాల కిటికీ పక్కనే ఉన్న ఉన్నతాసనం మీద కూర్చొని మబ్బు దొంతల వెనక నుంచి చూస్తున్న నవమి చంద్రుణ్ణి చూస్తూ ఆ సాయంత్రం నదీ తీరాన జరిగిన విశేషాలను మననం చేసుకుంటున్నది చంద్రాదేవి గదిలోకి వెళుతూనే కుమార్తె కేసి దృష్టి సారించి వకుల అని మెల్లగా పిలిచింది వకులమాల ఆ పిలుపు వింటూనే ఉలిక్కిపడి తల తిప్పి దగ్గరకు వస్తున్న తల్లిని చూసి మందహాసం చేసింది చంద్రాదేవి తన కుమార్తె పక్కన కూర్చుంటూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి వర్మ చెప్పిన సంగతులు విన్నావే వకుల అన్నది వర్మ అనటంతోనే అవజ్ఞ వర్మ స్ఫూరించాడు ఆమె శరీరం కంపించింది అది గమనించిన చంద్రాదేవి కుమార్తెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ నీ కలవరపాటుకు కారణం ఏమిటో నేను గ్రహించానే వకుల కానీ నేననేది బేతాల వర్మ సంగతి అన్నది నవ్వుతూ వకులుమాల ముఖం మీద ఆనంద ఛాయలు గోచరించాయి మామయ్య తిరిగి వచ్చాడా అసలు ఎక్కడికి వెళ్ళినట్టు అన్నది ఆమె ఏవేవో చాలా చోట్లు తిరిగినట్టు చెప్పాడు చాలా వింతగొల్పే వార్తలు కూడా తెచ్చాడు నమ్మటమో నమ్మకపోవటమో తెలియటం లేదు అన్నది చంద్రాదేవి ఏమిటా వార్తలు అని ప్రశ్నించింది వకులమాల ఇదేదో పొరబాటే కావచ్చు కానీ అందరూ అనుకునేదేమిటంటే విష్ణుమిత్రుడు మరణించాడని అన్నది చంద్రాదేవి వకులమాల ఏమీ చలించలేదు ఆమె తన తల్లి ముఖంలోకి చూస్తూ ఇలా జరిగి ఉంటుందని చాలామంది భావిస్తున్నట్టు నాన్న లోగడే చెప్పాడు కదా అన్నది అప్పట్లో అవన్నీ వార్తలు ఇప్పుడు చాలామంది అది ద్రోపడిన సంగతిగా మాట్లాడుకుంటున్నారట అతడి శవాన్ని చూశామని కూడా కొందరు చెబుతున్నట్లు వర్మ అంటున్నాడు అన్నది చంద్రాదేవి ఒకలమాలకు ఈ మాటలు చాలా యావగింపు కలిగించాయి ఆమె పొంగి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అమాయకులో నీచబుద్ధులో ఆడుకునే ఉబుసుపోని కబుర్లు లాంటి వాళ్ళు నమ్మవచ్చు కానీ మనం ఆ విష్ణుమిత్రుడనే ఆయనకు ఆతిథ్యం ఇచ్చాం కదా ఆ సంగతి నీవెలా మర్చిపోయావో మరిచిపోయావో నాకు తెలియకుండా ఉన్నది అంటూ ఓ క్షణం ఆగి ఇందులో నాకు తెలియని రహస్యాలేమైనా ఉన్నాయా అన్నది చంద్రాదేవి కూతురు ఉద్వేగాన్ని గమనించి కొంచెంసేపు ఊరుకొని అగ్నిపాలుడనే అతడు మన ఇంటికి బయలుదేరి రావటం గురించి విన్నావు కదా అని అడిగింది వినటమే కాదు అతడి నౌకర్లను కూడా చూశాను ఇవన్నీ జరిగి ఎంతో కాలం కూడా కాలేదే ఈ చర్చ అంతా కొత్తగా ఎందుకు వచ్చింది అన్నది ఒకలు మాల కోపంగా ఇప్పుడు తను చెప్పదలుచుకున్నది తెలుసుకోదలుచుకున్నది ఏమిటో కుమార్తెను మభ్యపెట్టి మాట్లాడి లాభం లేదని చంద్రాదేవి గ్రహించింది ఆ కారణం వల్ల ఆమె కూతురు భుజాన్ని ఆప్యాయంగా మునివేళ్లతో నొక్కుతూ వర్మ మాటల్లో ఏదో కొంత నిజం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను మన ఇంట అతిథిగా ఉంటున్న ఈ విష్ణుమిత్రుడు అదృష్టవశాత్తు అగ్నిపాలుడైతే నేను చాలా సంతోషిస్తాను అన్నది కానీ అమ్మ నేను మాత్రం సంతోషించలేను అన్నది ఒకలుమాల తీవ్రమైన కంఠస్వరంతో ఎందుకని అన్నది చంద్రాదేవి అమాయకంగా అతడు ఏ కారణం వల్ల ఇక్కడికి బయలుదేరాడో మనకు తెలుసు అంతేకాక అతడి గుణగణాలను గురించి మాన మర్యాదలను గురించి కూడా మనం విని ఉన్నాము అని ఒకలుమాల ఓ క్షణం ఆగి గొంతు సవరించుకొని ఇవాళ కాకపోతే రేపైనా నీకు చెప్పవలసిందేగా నేను విష్ణుమిత్రుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నది చంద్రాదేవికి ఈ మాటలు బాధ కలిగించకపోయినా సంతోషకారణం మాత్రం కాలేదు కానీ ఆ సమయంలో తన కుమార్తెతో ఏం మాట్లాడినా అది తనకు ఆమెకు కూడా మనస్తాపానికి కారణం అవుతుందని గ్రహించింది అందువల్ల ఆమె కుమార్తె నుంచి లేచి కిటికీలో నుంచి బయటికి ఓ మారు తొంగి చూసి వెనుదిరిగి గది బయటికి నడిచింది క్రమంగా పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్నవి ప్రసేనుడి గృహ వాతావరణంలో విచిత్రమైన మార్పులు కలుగుతున్నవి ఆ తండ్రి తల్లి కూతురు వీరిలో ఏ ఒక్కరికి రెండో వారి మీద పూర్తి విశ్వాసం లేదు ఎవరికి వారు రెండో వారి క్షేమం కోరుతున్నామని అంత లోకజ్ఞానం విచక్షణ జ్ఞానం లేని తమ ఆత్మీయుల్ని కాపాడవలసిన బాధ్యత భుజస్కంధాల మీద ఉన్నదని భావిస్తున్నారు ప్రసేనుడికి తన భార్య అంటే ఒక విధమైన అవిశ్వాసం ఐశ్వర్యం భోగభాగ్యాల కోసం ఆమె వంశ గౌరవాన్ని కూడా త్యాగం చెయ్యగలదని అతడు విశ్వసిస్తున్నాడు అర్ధంపార్ధం లేని వంశ గౌరవం గౌరవాల పేరుతో తమ స్థితిని కూతురు భవిష్యత్తును తమ భర్త మంటగలిపేందుకు కూడా వినుకాడడని చంద్రాదేవి నమ్మకం తన తల్లిదండ్రులకు తమ బాగోగుల కన్నా ప్రస్తుతం దేశంలో చెలరేగుతున్న అంతర్యుద్ధాలు గడిచిపోయిన గౌరవ ప్రతిష్టలను గురించిన ఆలోచన ఎక్కువని ఒకలమాలకు బాధ ఈ వింత వాతావరణ ప్రభావాన్ని అగ్నిపాలుడు కూడా గుర్తించాడు ప్రసేనుడు అతడి భార్య కూడా అనేక సమయాల్లో పరధ్యానంగా ఉన్నట్టు కనబడటం మాట్లాడిందే మాట్లాడటం ఈ ధోరణి వెనక ఏదో ప్రబలమైన కారణమే ఉంటుందని అగ్నిపాలుడు ఊహించాడు నదీ తీరాన ఒకకులమాలకు తన హృదయం విప్పి చెప్పిన మర్నాటి ఉదయం అగ్నిపాలుడు ప్రయత్నించి ఉద్యానవనంలో ఒకకులమాలను ఒంటరిగా కలుసుకున్నాడు అగ్నిపాలుడిని అల్లంత దూరంలో చూస్తూనే ఒకలుమాల ఒక పొదరింటి చాటుకు పోబోయి కాళ్ళు తడబడగా అక్కడ ఉన్న రాతిచప్టా మీద చతికిలబడింది అగ్నిపాలుడు మందహాసం చేస్తూ ఆమెను సమీపించాడు ఒకలుమాల సిగ్గుతో తల వంచుకుని లేవబోయింది అగ్నిపాలుడు రాతిచప్టాకు రెండో చివర కూర్చుంటూ ఒకల నీతో మాట్లాడాలని వచ్చాను నేను దీనికి ఈ చివర కూర్చుంటాను నువ్వు ఆ చివర ఇద్దరి మధ్య కావాల్సినంత ఖాళీ ప్రదేశం అన్నాడు చలోక్తిగా ఒకలుమాల క్రీగంటితో కేసి చూసి చిరునవ్వు నవ్వింది ఒకల మీ మామ కనిపించటం లేదేం ఇంకా తిరిగి రాలేదా అని అడిగాడు అగ్నిపాలుడు తిరిగి రావటం తిరిగి వెళ్ళటం కూడా జరిగింది అన్నది ఒకలుమాల అయిష్టంగా ఈ హఠాత్ రాకపోకలకు కారణం అన్నాడు అగ్నిపాలుడు ఆశ్చర్యంగా అతడేదో వార్తావాహకుడిగా పనిచేస్తున్నట్టున్నది వార్తాహరులు శుభవర్తమానాలు దుర్వర్తమానాలు కూడా మోసుకొస్తూ ఉంటారు కదా అన్నది ఒకలుమాల ఇంతకీ మీ మామ ఎలాంటి వార్తలు మోసుకోవచ్చాడు అగ్నిపాలుడి ప్రశ్నకు ఒకలుమాల వెంటనే జవాబు చెప్పక కొంచెం సేపు తల వుంచుకుని ఊరుకొని చివరకు మా మామ ఏ కారణం వల్లనో మీ మీద పగబట్టినట్టు ఉన్నది అన్నది ఆ కారణం కూడా తెలుసు అన్నాడు అగ్నిపాలుడు నవ్వి ఒకలుమాల అలవోకగా మందహాసం చేసింది మీరు యుద్ధంలో గాయపడి శత్రువుల చేతబడకుండా ఇక్కడికి చేరటం బయటివారెవరికీ తెలియదు మరణించారని కూడా వాళ్ళు భావించారు అది ఒక విధంగా మన మేలుకే అనుకున్నాము కానీ మా వర్మమామ మరీ వింతైన వర్తమానం తెచ్చాడు అదేమిటంటే మీరు ఇక లేరని మీ పేరు పెట్టుకొని అగ్నిపాలుడనే వ్యక్తి ఇక్కడికి చేరాడని అగ్నిపాలుడు ఆ మాటలకు గతుక్కుమని మీ మామభావం ఏమిటో నాకు పూర్తిగా అవగాహన కాలేదు అన్నాడు కొద్దిలో చెప్పాలంటే మీరు విష్ణుమిత్రులు కాదు అగ్నిపాలుడు అదే వర్మమామ చెప్పేది అన్నది ఆమె ఈ సంగతి మీ నాన్నగారితో కూడా చెప్పాడా అని అడిగాడు అగ్నిపాలుడు కొంచెం ఆదుర్దా కనబరుస్తూ మా నాన్నకూ అమ్మకు కూడా చెప్పాడు వారు నమ్మారా ఏమంటారు అగ్నిపాలుడు కంఠస్వరంలో ధ్వనించిన జీర ఒకలమాలను ఆశ్చర్యపరిచింది ఈ స్వల్ప విషయానికి ఈ నిందికింత ఆదుర్దా కనబరుస్తున్నాడు అనుకున్నది ఆమె అమ్మ ఉద్దేశం మీరు అగ్నిపాలుడైతేనే బాగుంటుందని అన్నది ఒకలమాల నాన్నగారి ఉద్దేశం ఆ పేరు వింటేనే ఆయన కత్తిదోస్తాడు మీకు తెలుసు కదా అన్నది వకులమాల భగవాన్ అనుకున్నాడు అగ్నిపాలుడు మనసులోని తను క్రమంగా చిక్కుల మధ్యకు జారుకుంటున్నాడు త్వరలో ఈ ప్రదేశం వదిలి బయటికి పారిపోవటమే మంచిది మీ తల్లిదండ్రుల అభిప్రాయం తెలిసింది ఇక నీ అభిప్రాయం కూడా ఏమిటో వినాలని ఉన్నది అన్నాడు అగ్నిపాలుడు ఒకలమాల ఆశ్చర్యంగా అతడి ముఖంలోకి చూసింది అగ్నిపాలుడు ఒక్క క్షణం ఆగి నేనెవరన్నది మీ అందరికీ సమస్య అయ్యింది సరే నీ తల్లిదండ్రుల సంగతి వర్మ సంగతి అలా ఉంచుదాము నీ ఉద్దేశం ఏమిటో నేను విష్ణుమిత్రుణ్ణైతే నీకు ఇష్టమా లేక అగ్నిపాలుణ్ణైతే ఇష్టమా అని అడిగాడు మీరు మీరైన తర్వాత ఆ ఇద్దరిలో ఎవరైతే నాకేమిటి అన్నది ఒకలుమాల ఏమాత్రం సంశయించకుండా ఆలోచించి చెప్పు ఒకలా నేను బహుశా అగ్నిపాలుణ్ణి అయి ఉంటాననుకో అప్పుడు కూడా నన్ను ప్రేమించగలవా అని అడిగాడు అగ్నిపాలుడు ఒకలుమాల వెలవెలపోయింది అగ్నిపాలుడు ప్రత్యుత్తరం కోసం కొంచెం సేపు ఆగి ఎంతకు ఆమె మాట్లాడకపోయేసరికి నేను ఊరికే కుతూహలం కొద్దీ అడుగుతున్నాను నీ ప్రత్యుత్తరం ఏమిటో వినిపించవా అన్నాడు మీ కుతూహలం తీర్చేందుకే అయితే మీ పేరు ఏదైనా నాకు ఒకటే అన్నది ఒకలుమాల కాదు అన్నాడు అగ్నిపాలుడు అలా అయితే నా ప్రత్యుత్తరం మరో రకంగా ఉంటుంది నన్ను ప్రేమించి కాక రాజాజ్ఞ నెరవేర్చేందుకు నన్ను వివాహం ఆడగోరే వ్యక్తిపై నాకు ప్రేమ కాదు కదా గౌరవ భావం కూడా కలగదు అన్నది ఒకలమాల రాజాజ్ఞో లేక నేను లోగడా నా స్నేహితుడొకని గురించి చెప్పాని ఆ విధంగా పందెం కోసమో ఆ అగ్నిపాలుడు విష్ణుమిత్రుడి పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడనుకో ఇదంతా కేవలం మాట వరసకు వాదం కోసం అంతకన్నా మరేమి లేదు సరే ఆ అగ్నిపాలుడు నిన్ను చూచిన తర్వాత తన రాజు సంగతి పందెం సంగతి అన్నీ మరిచిపోయి నిజంగానే హృదయం ఇచ్చి నిన్ను గాఢంగా ప్రేమించాడనుకో అప్పుడైనా అతన్ని స్వీకరించవా అన్నాడు అగ్నిపాలుడు ఒకలుమాలా గంభీరంగా తల ఎత్తి నిర్లజ్జగా అగ్నిపాలుడు కళ్ళల్లోకి ఓ క్షణకాలం కన్నార్పకుండా చూసి హ మీరు అగ్నిపాలుడు కాదు నాకు తెలుసు అన్నది అవునని ఇప్పటి వరకు నేను చెప్పలేదు వకుల నా ప్రశ్నకు మాత్రం జవాబిచ్చావు కాదు అన్నాడు అగ్నిపాలుడు ఆతృతగా అగ్నిపాలుని గురించి నేను చాలా విన్నాను అలాంటి వ్యక్తి స్వార్థం లేకుండా ఎవరిని ప్రేమించలేడు అన్నది ఒకలమాల ఇది నా ప్రశ్నకు జవాబు కాదు ప్రేమించటంలో స్వార్థం పాలు చాలా ఉంటుంది ప్రేమ అంటే కరుడు కట్టిన స్వార్థం కావచ్చు ఎలా తేల్చి చెప్పటం సరే నా ప్రశ్న ఏమిటి అన్నాడు అగ్నిపాలుడు ప్రేమను గురించి అగ్నిపాలుడు వెలువరించిన అభిప్రాయం ఒకలమాలకు చాలా వింతగా కనిపించింది మీరనేది నాకేమీ అర్థం కాలేదు అన్నది ఆమె తెల్లబోతు అర్థం చేసుకునేంత హేతువాదాన్ని ఉపయోగించి ఎవరూ ఎవరిని ప్రేమించలేరు అందుకు వ్యతిరేకంగా జరిగిన నాడు అది ప్రేమ కాక మమకారమో మరేదో అవుతుంది ఇంతకు నా ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది అన్నాడు అగ్నిపాలుడు మీరు అగ్నిపాలుడు కాదు వదిలేయండి ఆ ప్రశ్నతో నన్ను చంపక అన్నది ఒకలుమాల చిరునవ్వు నవ్వుతూ నీ జవాబు వినాలని నాకెంత కుతూహలంగా ఉన్నదో నీవు అర్థం చేసుకోలేదు వకుల అన్నాడు అగ్నిపాలుడు బాధగా ఆ మాటతో ఒకలమాలకు ఎక్కడలేని ఆశ్చర్యమూ కలిగింది అతడు ఈ ప్రశ్నను అంత గుచ్చుగుచ్చి ఎందుకు అడుగుతున్నట్టు అది అంత ముఖ్యం కాదు కానీ మీరు తప్పక నా ప్రత్యుత్తరం వినాలంటారా అని అడిగింది ఒకలమాల అగ్నిపాలుడు అవునన్నట్టు తలాడించాడు రాజాజ్ఞ వల్లనో స్నేహితులతో పందుం వేసో అగ్నిపాలుడు నన్ను భారీగా చేసుకునేందుకు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత అతడు నిజంగా నన్ను ప్రేమించిన ఆ సంగతి నా హృదయం ఎలా నమ్మగలుగుతుంది అదే మీ ప్రశ్నకు నా జవాబు మీ కుతూహలం తీరిందా అన్నది ఒకకులమాల అగ్నిపాలుడు జవాబు ఇవ్వలేకపోయాడు అతడి తల మీద పిడుగుపడినట్టుగా ఉన్నది నాటికి ఏ పరిస్థితుల్లోనూ తాను అగ్నిపాలుడిగా మాత్రం ఒకకులమాలను భారీగా పొందటం సంభవం కాదని అతడు భయపడ్డాడు ఈ అతికించుకున్న విష్ణుమిత్రుడి నామం మరెంతో కాలం నిలవదు నిలిచిన ఆ పేరుచాటున దాగి ఒకలమాలను అర్ధాంగిగా చేసుకోవటం పచ్చి మోసం అవుతుంది ఈ పరిస్థితుల్లో తను ఈ ఇంటి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది తనను ఎంతో అమాయక హృదయంతో మనసారా ప్రేమించిన కన్యను మోసపుచ్చటం కంటే మరి నీచమైనది ఉండదు అగ్నిపాలుడు ఈ మనోగత భావాలను సంఘర్షణను గ్రహించినట్టు ఒకలుమాల అన్నది మీరేదో బాధపడుతున్నారు నా వల్ల ఏమీ పొరపాటు జరగలేదు కదా ఒకలా వల్ల పొరపాటు జరగటమా అదేమి లేదు గతించిన ఏదో సందర్భం జ్ఞాపకానికి వచ్చి అలా పరధ్యానంలో పడ్డాను అన్నాడు అగ్నిపాలుడు కాదు మీరేదో బాధపడుతున్నారు అన్నది ఒకలుమాల కనుబొమ్మలు ముడిచి నేను బాధపడటమా లేదు అంటూ అగ్నిపాలుడు నిస్పృహగా తలవోపాడు నా నుంచి ఏదో దాస్తున్నారు చెప్పకూడదా అని అడిగింది ఒకలుమాల బతిమాలుతున్నట్టు నీ నుంచి నేను దాచిన సంగతి ఒకే ఒకటి ఉన్నది అది చాలా ముఖ్యమైంది కూడా కాని దాన్ని గురించిన సత్యం నీకు చెప్పిన నాడు నీ దృష్టిలో నాకన్నా మరి నీచుడు ఉండడు కనుక ప్రస్తుతానికి దాన్ని అలాగే ఉంచుదాము అంటూ అగ్నిపాలుడు లేచి నిలబడ్డాడు చెప్పండి ఏమిటది మీ గత చరిత్ర ఎలాంటిదైనా నాకు అభ్యంతరం లేదు మనసులో దాచుకొని ఎందుకు బాధపడతారు చెప్పండి అన్నది ఒకలుమాల తను లేచి నిలబడుతూ అగ్నిపాలుడు ఆ క్షణంలో తను నిజంగా ఎవరైనది ఒకలుమాలకు చెప్పదలుచుకున్నాడు కానీ నోటి నుంచి మాట పెగలలేదు అతడు గట్టిగా ఓ మారు గొంతు సవరించుకొని ఒకలుమాల కళ్ళల్లోకి బాధగా చూసి గిరుక్కుని వెనుదిరిగి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది